अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरांदश्रुतिझरी दरिद्राणां चिंतामणिगुणनिका जन्म जलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामंटपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं सद्गुरुवर्क नमस्कार చేసుకుంటూ హనుమద్వైభవంలో సంపూర్ణ హనుమద్వైభవంలో భాగంగా మనం హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ రాముడు రాముడు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటారు కనుక ఆ ఇద్దరికి ఉన్న అవినాభావ సంబంధం అందుకే రామాయణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటైన రామ పట్టాభిషేక ఘట్టంలోకి అడుగుపెట్టాం మనం. ఈ పట్టాభిషేకం జరుగుతోంది అంటే దానికి మూలకారకుడు మా హనుమంతుడు అని రాముడు భక్తితో తనకి నమస్కారం చేస్తూ సేవ మాత్రమే కోరుకునే హనుమంతుడితో అన్నాడు ఆయన. అసలు ఆ మాట ఎవరు అనరు. ఎంత గొప్ప ప్రభు అయినా సరే సేవకుల మీద ప్రేమ కలిగితే ఈ సేవకుడు గొప్పవాడు అంటాడు. కానీ రాముడు అలా అనలా, హనుమంతుడు లేకపోతే నాకు పట్టాభిషేకం లేదన్నాడు. హనుమంతుడు లేకపోతే మా భార్యాభర్తలు మేము కలుసుకోమని చెప్పాడు. రామరహస్యోపనిషత్తుని హనుమంతుడు భక్తులకు ఉపదేశించిన ఒక గొప్ప ఉపనిషత్తు ఉన్నది, దానికి రామరహస్యోపనిషత్తు అని పేరు. ఇవాళ మనందరం చదువుకునే రాముడి మంత్రాలన్నీ అందులోవే, హనుమంతుడు చెప్పినవే. హిమాలయ పర్వతంలో మేరు పర్వతం మీద కూర్చుని హనుమంతుడు రాముణ్ణి ఎలా ఉపాసించాలి అని మహానుభావులైన వశిష్ఠాది ఋషుల్ని కూర్చోబెట్టి చెప్పాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే చెప్పేది హనుమంతుడు, వినేది కూడా సామాన్యులు కాదు. రాముడికి గురువైన వశిష్ఠుడు ఒకడు, రాముడికి అగస్త్యుడు ఆదిత్య హృదయం ఉపదేశించాడు, అగస్త్యుడు ఒక పక్కన. ఇంతటి మహానుభావులు ఎదురుగుండా చేతులు కట్టుకుని హనుమంతుడి దగ్గర మేము రాముడికి గురువులు అవ్వచ్చు కానీ నువ్వు మాత్రం మా గురువు అన్నారు అంటే ఇప్పుడు నేను గురువులకు గురువు కదా ఆలోచించండి. వీరు గురుణాం గురువని నమస్కరించి రామరహస్యోపనిషత్తు విన్నారు అని అందులో ప్రారంభంలో చెప్పారు. మహానుభావుడు హనుమంతుడు రాముడిని నిరంతరం ఉపాసించటం వల్ల ఆయన రామకార్యం చేశాడు. కానీ రాముడు ఏమంటాడు, ఆయన అనుగ్రహంతో నేను పట్టాభిషిక్తుడి అయ్యానంటాడు. పరమాత్ముడు భక్తుల్ని ఎంత ప్రేమిస్తాడో, భక్తుడు పరమాత్మని ఎంత నెత్తిమీద పెట్టుకుంటాడో ఈ ఇద్దరి బంధం మనకి తెలియజేస్తోంది. అందుకే అయోధ్యావాసులు హనుమంతుడు సీతాన్వేషణకి వెళ్ళడం, రాముణ్ణి సుగ్రీవుణ్ణి మిత్రుల్ని చెయ్యటం, లంకానగరానికి శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా దాటి వెళ్ళడం ఇటువంటివన్నీ విని
వాళ్ళంతా జగ్ముహు విస్మయం అంటే విస్మయమును పొందారు, ఆశ్చర్యపోయారు. అసలు ఈ సృష్టిలో ఏ జీవి అయినా ఇలాంటి పని చెయ్యగలడా? మానవ మాత్రుడు పక్కన పెడదాం, మానవుడు ఇలాంటి పనులు చేయలేకపోవచ్చు, కోతులు అసలు చేయగలవా? ఈ హనుమంతుడు ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు అయినప్పటికీ ఎంత నిగర్వి అని ఆయన్ని పొగిడారు. ఈ హనుమంతుడికి శక్తి ఇచ్చినటువంటి రాముడు కేవల నరుడా, కేవల నరుడా అంటే సామాన్యమైన నరుడా అని రాముణ్ణి ప్రశంసించారు అక్కడ. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. మానవ మాత్రుడు అనే శబ్దం ఇక్కడ రాముడికి వర్తించదు అని కూడా గుర్తించారు. ఈలోపు హృష్టపుష్ట జనాకీర్ణం అయోధ్యాం ప్రవివేశ, సంతోషముతో బలంగా తయారైన జనములతో కలిసి అయోధ్యకి వెళ్ళారట. ఇది గొప్ప మాట కదా. సాధారణంగా ఎవడైనా బాగా తిండి తిని వ్యాయామం చేస్తే బలవంతుడవుతాడు, కానీ ఇక్కడ వాల్మీకి హృష్టపుష్ట జనాకీర్ణ అన్నాడు. అనగా హృష్టపుష్ట అంటే అంతరార్థం ఏంటంటే సంతోషముతో బాగా శక్తివంతులైన, సంతోషం కంటే గొప్ప బలం మరొకటి లేదు. మీకు ఎంత శరీర బలం ఉన్నా లేక ఎంత ధనమున్నా సంతోషం అనే ఒక్క ధనం వస్తే మంచి బలంగా తీరవుతున్నాడు. ఒక్కొక్కప్పుడు మనం విజృంభించి పనులు ఎందుకు చేస్తామంటే ఆ రోజు మనం ఉత్సాహంగా ఉంటాం కాబట్టి, నీరసంగా ఎందుకు ఉంటామంటే ఆ పూట మనకి సంతోషం లేదు గనక. మనశ్శాంతిగా ఉన్నవాడు, మానసిక సంతోషం కలిగిన వాడు అందరికంటే గొప్ప బలవంతుడు. అందుకని ఎప్పుడో మహానుభావుడు తులసీదాసు గారు రాశారు, ఏమని తులసీదాసు గారు దోహాలు చాలా గొప్పవి, గోధన్న గజధన్న వాజిధన్ను ఔరు రతన్న ధన్న ఖాన్ను జబ్ ఆవై సంతోషధన్ను సబ్బుధన్ను ధూళి సమా అని అన్నాడు. గోవులుండొచ్చు, గుర్రాలుండొచ్చు, ఏనుగులుండొచ్చు, అంటే ఆ రోజుల్లో అవే ఎక్కువ ధనం కింద భావించేవారు. ఎవరి దగ్గర ఏనుగులు ఎక్కువ ఉంటే వాడు మహాధనవంతుడు, ఏనుగులు పోషించడం చాలా కష్టం గనక. అలాగే గోవుల్ని పోషించడం, గుర్రాల్ని పోషించడం ఇది చాలా కష్టం, ఇవి ఉంటే గొప్ప సంపద కలిగిన వాడు వాడు. ఇప్పుడంతా ఎంతసేపు కూడా గోవులంటే కేవలం పాల ఫ్యాక్టరీలు, పాల ప్యాకెట్లు అయిపోయాయి. కానీ ఆ రోజులు గోవులు ఇంట్లోనే పెంచి పోషించేవారు అన్నమాట. ఇంకా ఏనుగులంటే ఇప్పుడు ఇన్నోవా కార్లు అన్నమాట. ఇవి కొంచెం పోషించడం అంటే ఎవడ పట్టిపోతే వాడు పోషించలేడు కదా. చిన్న చితక వాహనాలు, పెద్ద వాహనాలు ఇలాంటి వాహనములను ఆ రోజుల్లో మహాసంపదగా భావించేవారు. ఔరు రతన్న ధన్న కాను, రత్నాల రాసులు ఉండొచ్చు నీ ఇంట్లో, బంగారం ఉండొచ్చు, ఇవెన్నున్నా సంతోషం లేకపోతే ఈ డబ్బు ఎందుకు పనికిరాదు. జబ్బు ఆవయ్య సంతోషధన, సంతోషం అనే ఒక్క ధనం వచ్చిందంటే సబ్బుధన్ను ధూళి సమాన్, ఈ ధనమంతా మట్టితో సమానం. రెండు అంతరార్థాలు ఇక్కడ, సంతోషం లేకపోతే ఈ డబ్బు ఉన్నా అది మట్టే, సంతోషం ఉన్నా ఇది మట్టే, అసలు ధనం అదే గనక. అందుకని మానవుడు ఎప్పుడూ యావజ్జీవితం సంతోషంతో ఉండాలి, దుఃఖంతో ఉండకూడదు. ఎప్పుడు ఏదో పోయింది, ఇంకేదో రాలేదు, ఎందుకు అది పిచ్చ, అసలు నువ్వేం తెచ్చుకున్నావు, ఇవాళ ఏం కూడా పట్టుకుపోతున్నావు గనక, ఏమీ పట్టుకుపోలేం గనక, యావజ్జీవితము సంతృప్తిగా బ్రతకాలి. అయినా ఏదో ఒక ఆశ, ఏదో ఒక దురాశ, లేదా ఇంకేదో కొత్త కోరిక దాని వెంట పడి వేసారి విసిగిపోతున్నాడు కానీ ఈ జీవికి ఎప్పటికీ విముక్తి కలగడం లేదు. అందుకని అన్నిటికంటే గొప్ప ధనం సంతోషధనం అని మహానుభావుడు తులసీదాసు గారు, పరమహనుభక్తుడు, రామచరితమానస రాసిన పుణ్యాత్ముడు కూడా చెప్పాడు. ఈ అయోధ్యావాసులందరికీ రామచంద్రుడు రావడంతో బ్రహ్మానందం కలిగింది. రాముణ్ణి భరతుడు వెంటబెట్టి తీసుకొస్తున్నాడు. మన వాళ్ళంతా నగరంలో అడుగు పెడుతున్నారు. రాముడికి పట్టాభిషేకం జరుగుతోంది. రేపటి నుంచి శ్రీరామచంద్ర ప్రభు చల్లని పరిపాలనలో మనం సుఖంగా ఉంటాం. మంచి వేసవకాలంలో కూడా గుంటూరు నడిబొడ్డులో వీధిలో తిరిగినవాడు కూడా గుంటూరు సంపత్ నగర్లో ఏసీ ఆడిటోరియంలో కూర్చున్నంత సుఖంగా ఉంటాం రాముడి పరిపాలనలో అని భావించి వాళ్ళంతా ఆనందం పొందారన్నమాట. అందుకని హృష్టపుష్ట జనాకీర్ణం అయోధ్యాం ప్రవివేశ, సంతోషముతో పొంగిపోతున్నటువంటి జనములతో కలిసి అయోధ్యా నగరానికి వచ్చారంతా. ఆ తర్వాత పౌరులంతా ఇళ్ల మీద జెండాలు రెపరెపలాడించారు. ఎప్పుడైనా సంతోషం వస్తే, పండగలు వస్తే ఇళ్ల మీద జెండాలు ఎగరేయడం ఒక సంప్రదాయం. ఇప్పటికి కూడా మనం కూడా అంతేగా రిపబ్లిక్ డేనో, స్వాతంత్ర దినోత్సవమో, లేక ఇంకేదైనా గొప్ప గొప్ప దినాలు వస్తే అప్పుడు జెండాలు ఎగరేస్తాం మంచి కార్యక్రమాలకి. ఆ రోజులలో ఇక్ష్వాకు వంశస్థులందరికీ సూర్య పతాక ఉండేది. జెండా మీద సూర్యభగవానుడు ఉంటాడు. ఏడు గుర్రములు పొంచినటువంటి దివ్య రథం మీద సూర్యభగవానుడు కూర్చుని దర్శనమిస్తున్నటువంటి ఛాయని, చిత్రాన్ని జెండా మీద చెక్కించేవారు. ఆ జెండా కూడా అరుణవర్ణంతో ఎర్రని జెండా ఉండాలన్నమాట, పూర్తి ఎరుపు కాదు, ఉదయిస్తున్న సూర్యకిరణాల వంటి జెండా.
అలాంటి గుడ్డ మీద సూర్యభగవాను పెట్టి దాని ఎళ్ల మీద ఎగరేసేవారు. ఇప్పుడు రాముడు రాగానే తతోహ్యభృత్రయన్ పౌరాహ పతాకాస్తే గృహే 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 గృహే, ప్రతి ఇంటిలో ఇంటింట జెండాలు ఎగిరే మా రాముడు వచ్చాడని ఆనందంతో. రాముడు ఆ వనవాసానికి వెళ్ళాక అసలు జెండా ఎగరేయలేదట పాప వాళ్ళు. 14 సంవత్సరాలుగా జెండా వందనం లేదండి వాళ్ళకి. ఎందుకంటే రాముడు వచ్చేదాకా మేము పండుగను జరుపుకోం, అప్పటిదాకా జెండా ఎగరవేయడం దండుగా అని భరతుడు చెప్పాడు. దాంతోపాటు పౌరులంతా అలాగే ఉన్నారు. అసలు మహాత్ములండి వాళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. భరతుడి కంటే అన్నగారి మీద ప్రేమ ఉండొచ్చు, అదేమిటి ఒక రాజు లేకపోయినంత మాత్రం చేత జెండా ఎగరేయకుండా ఎలా ఉంటాం అని ఒక్క పౌరుడు అన్నాడా? భరతుడా, నువ్వన్నమాట చాలా గొప్పది, రాముడు లేని రాజ్యం రాజు లేని రాజ్యమే, అది శూన్యం. ఆకాశంలో సూర్యుడు పగలుండాలి, చంద్రుడు రాత్రి ఉండాలి. సూర్యుడు లేకపోతే అది పగలంటామా, చంద్రుడు లేకపోతే రాత్రి అంటామా? అలాగే రామచంద్రుడు లేకపోతే ఈ రాజ్యం శూన్యం గనక నువ్వు చెప్పినట్టే మేము కూడా పతాకాలు అవనతం చేస్తాం, దింపేస్తాం, మళ్ళీ ఎగరవేయమన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎగరవేయలా. ఈరోజు గృహగృహమునందు జెండాలు రెపరెపలాడడం మొదలుపెట్టాయి. ఇక్ష్వాకాధ్యుషితం రమ్యం ఆససాద పితుర్గృహం. రామచంద్రుడు రావడంతో అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారి గృహంలో ప్రవేశించాడు. శాస్త్ర ప్రకారం తండ్రి చచ్చిపోతే తండ్రి ఇల్లు ఇంటికి పెద్దవాడికి చెందాలి, తక్కిన ఇల్లు పంచుకోవచ్చు అన్నమాట. పెద్దిల్లు ఈ పెద్ద కొడుకు ఎప్పుడు కూడా తండ్రి ఆస్తిలో ముఖ్యమైనది దక్కాలి అని, అంటే తక్కిన వాళ్ళకి తక్కువ ఇవ్వమని కదా అక్కడ ఉద్దేశం. తండ్రి చేయనించిన గృహం తండ్రి తర్వాత ఆ తండ్రి లాంటి వాడు కనుక ఇంటికి పెద్దవాడికి ఇవ్వాలి. అందుకే ఇలాంటి చాలా చోట్ల పాత కొంపలు అండి పెద్ద కొడుక్కిని, కొత్త ఇళ్ళు అండి తక్కిన పిల్లలకి కట్టిస్తున్నారు ఈ మధ్యనే. సరే మొత్తం మీద ఏదేమైతేనే కానీ రామచంద్రుడు శాస్త్రాన్ని నిలబెట్టుకుని అందమైన దశరథ మహారాజు గారి గృహంలో గడుగుపెట్టాడు. ఆ గృహం ఎప్పటిదో తెలిసినా ఎప్పుడో వైవస్వత మను కాలంలో నిర్మాణమైనటువంటి పవిత్ర గృహం అది. ఈ కథ అంతా 24వ యుగంలో జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 28వ యుగంలో ఉన్నాం, అంటే 24వ యుగం కథ. ఆ మాట మనకి రామాయణంలో చెప్పారు. అందుకే గోవిందరాజీలు వారు 24వ యుగం అనే విషయం గుర్తుంది కాబట్టే రాముడు చంద్రసేనకి 28వ ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా పుడతాను అంటే ఇంకా 4 యుగాలు ఆగన్నాడు. అప్పుడు చంద్రసేన జాంబవతిగా పుట్టి 4 యుగాల తర్వాత ఆయన పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం 28వ కలియుగంలో ఉన్నాం. ఇంత చేసి 28 యుగాలు ఇప్పుడు ఈ మహాకల్పంలో. ఇలాంటి ఎన్ని యుగాలు ఎంతో పూర్వం గడిచాయో, ఎప్పటికప్పుడు 1000 కల్పములు 1000 యుగాలు గడిచిపోతూనే ఉన్నాయి. అందుకే ఈ సృష్టి ఆరంభము అంతము ఎవ్వడూ చెప్పలేడనమాట. అందుకని నానాటి బ్రతుకు నాటకము అని అన్నమాచార్యులు వారి కీర్తనలో రాశాడు. వారి పిచ్చాడా నీ జీవితంతో పెద్ద నాటకం రా, ఈ నాటకంలో ఎప్పుడు కథ మొదలవుతుందో ఎప్పుడు అంతమవుతుందో తెలియదు, అలా సాగుతూనే ఉంటుంది. అదే నాటకం మళ్ళీ మర్నాడు ఆడతాడు. ఇక్కడ ఈ వేదిక మీద ఒకసారి ఏదో కృష్ణరాయవారం ఆడాడు, మళ్ళీ ఇదే మర్నాడు ఇంకో చోట ఆడతాడు. అలాగే ఈ పాత్రలన్నీ సాగుతాయి అని ఒక అపూర్వమైన భావనతో నానాటి బ్రతుకు నాటకం అన్నాడు అన్నమాచార్య. దీనినే పెంగళి నాగేంద్రరావు గారు కూడా ఏనాడు మొదలిడితివో ఓ విధి ఎన్నాళ్లకో ఈ నాటక సమాప్తి అని ఒక మంచి పాట రాశాడు. ఓ బ్రహ్మదేవుడా, ఓ విధి, ఓ పరబ్రహ్మమా, ఏనాడు ఈ సృష్టిని ప్రారంభించావో, ఎప్పటికీ నాటకం పరిసమాప్తమవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సూత్రధారి నీకే తెలియాలి, మేము పాత్రధారులం, ఈ పాత్రలలో మా గాత్రాలు ధరించి మా దారిని మేము పోతాం, మాకేమీ తెలియదు. మమ్మల్ని ఎప్పుడు ఇందులోంచి బయటపారేస్తావు, అస్తమానం వేషాలు వేసుకోవడం మళ్ళీ కడుక్కోవడం తట్టుకోలేకపోతున్నాను అన్నాడండి ఆయన. మనం ఈ జన్మెత్తాం, మళ్ళీ ఇంకో జన్మెత్తుతున్నాం, ఈ జన్మలెత్తడం చావడం ఇదంతా ఏమిటి, వేషం వేసుకోవడం మళ్ళీ తీసేయటం. ఒకడెవడో ఇవాళేమో స్త్రీ వేషం వేశాడు, మళ్ళీ అది కడుక్కున్నాడు, మర్నాడు పురుష వేషం వేయచ్చు. చూసాక ఆడవాళ్ళు మగవేషం, మగవాళ్ళు ఆడవేషం వేయడం, అలాగే ఇవాళేమో రాజు అవ్వచ్చు, రేపేమో ప్యూన్ వేషం వేయచ్చు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వేసి నాటకాల వాళ్ళు ఎలా అయితే యావత్ జీవితం విసిగిపోతున్నారో, మేం కూడా ఈ జన్మలో మగవాడిగా, వచ్చే జన్మలో ఆడగా, ఓసారి కోతిగా, ఓసారి చొప్పనాతిగా, ఓసారి దరిద్రుడిగా, ఓసారి ధనవంతుడిగా, ఓసారి కీర్తివంతుడిగా, ఒకసారి అపకీర్తివంతుడిగా పుడుతున్నాం. ఈ నాటకం నుంచి శాశ్వత విముక్తి కలిగించి అనుగ్రహించు అని ఒక పూర్వభావం రాశాడనమాట. అందువల్ల శాస్త్ర ప్రకారము చేయవలసినటువంటి కర్మలను చేసే వారందరూ కూడా దీనినే అనుకరించి తీరాలి అని చెప్పారు. ఈ మహాద్భుతమైనటువంటి నాటకంలో భాగంగా 24వ త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు తన పితృగృహంలో ప్రవేశించాడు.
తర్వాత భరతుణ్ణి ధర్మాత్ముల లోకల్లో ఉత్తముణ్ణి పిలిచి వాచా మధురం రఘునందనః, మధురమైన వాక్కులతో రాముడు అన్నాడు, నాయనా భరత, నాన్నగారి గృహంలో నేను ప్రవేశించాను, ఈ తదనంతరం పెద్దలందరికీ నేను నాతో పాటు వీరు అందరూ కలిసి నమస్కారం చేద్దాం, నా వెంటనండి అని పిలిచి ముందు కన్నతల్లి గనక కౌసల్యకి నమస్కరించాడు. ఆ తర్వాత రెండో ఆవిడ సుమిత్రకి నమస్కరించాడు. ఇది ఒక క్రమం తప్పకుండా చెయ్యాలి. పెద్ద భార్య, రెండో భార్య, మూడో భార్య కదా దశరథుడికి. అందుకని క్రమం తప్పకుండా ముందు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళకి నమస్కారం చేయటం అని ఒక విధానం ఉన్నది. అందుకే వాల్మీకి కూడా 45వ శ్లోకంలో కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీం అభివాద్యచ అని ఆ క్రమం తప్పకుండా అని ఏ నమస్కరించాడు రాముడు అని చెప్పారు. అందరిలోకి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వయోవృద్ధులకి నమస్కారం చేయకుండా చిన్నవాళ్ళకి చేయకూడదు. ఒక్కవాళ్ళు గురువులు అయితే పక్కన పెట్టండి. గురువులకి, పీఠాధిపతులకి, పండితులకి, పౌరాణికులకి ఎక్సెప్షన్ కానీ మిగతా సభలో మాత్రం అందరికంటే వయోవృద్ధులకి ముందు నమస్కరించాలి. వయస్సు కూడా చాలా గొప్పది. ఎక్కువ కాలం జీవించిన వాడు కూడా బ్రహ్మస్వరూపుడు అని పిలిచేవారు పూర్వకాలంలో. 80 ఏళ్ళు వయస్సు వచ్చినవాడు ఎవడైనా మన ఉపన్యాసాల్లో ఉంటే అతన్ని బ్రహ్మగా భావించి నమస్కారం చేయటం మంచిదని చెప్పారు శాస్త్రంలో. పూర్వకాలంలో హనుమంతుడు మేరుపర్వతం దగ్గర ఉపన్యాసం చెబుతున్నప్పుడు వయస్సులో పెద్దవాళ్ళు వచ్చేవారు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, సహస్ర చంద్ర దర్శనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ ముందు శిరస్సు వంచి నమస్కారం చేసి ఆ తర్వాత నేను రామతత్వం చెబుతానన్నట్ట, అంటే వేదిక ఎక్కే ముందు. దాన్ని బట్టి పెద్ద వయస్సు వచ్చిన వాళ్ళు, సహస్ర చంద్ర దర్శనం చేసిన వాళ్ళు బ్రహ్మస్వరూపులు అని తెలుస్తుంది. పెద్దవాళ్ళకి నమస్కారం చేయకుండా, సంస్కారం లేకుండా తిరగకూడదు ఎప్పుడు కూడా. పెద్దల్ని మనం గౌరవించామంటే రేపొద్దున మనల్ని వాళ్ళు గౌరవిస్తారు. దాంతోపాటు ఒకళ్ళు గౌరవించనివ్వండి, గౌరవించకపోనివ్వండి, మనం పెద్దల్ని గౌరవిస్తే మాత్రం యావత్ జీవితం తిండికి లోటు ఉండదు. భుక్తికి లోటు లేకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని శివపురాణంలో శతకోటి రుద్ర సంహితలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. పెద్దవాళ్ళకి రోజు వినయంగా తల వంచి నమస్కరించిన వాడికి యావత్ జీవితం భుక్తికి లోటు ఉండదని చెప్పాడు ఆయన. ఇంకెంతకంటే ఏం కావాలి మనకి? తిండి లేదు, ఆకలితో చచ్చిపోతున్నావు అనేవాళ్ళంతా కూడా పెద్దలకి రోజు దండం పెట్టమనండి. వారికి ఎప్పుడు ఆకలికి వేళకి భోజనం వచ్చేస్తుంది. మీకు కూడా అంతే. 8:30 దాటిందంటే ఎందుకు వదిలేస్తున్నానంటే మీరు పెద్దలకి ఎప్పుడో దండం పెట్టారు, అందుకే ఆకలి ఈ సమయానికి అన్నానికి పంపిస్తున్నాను, కాస్త ప్రసాదం పెట్టి మరీని. ఈ విధంగా పెద్దలకి నమస్కారం క్రమం తప్పకుండా చేశాడు. యచ్చ మద్భవనం శ్రేష్టం సాశోకవనికం మహత్ ముక్త వైదూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. ఇంక ఇప్పుడు అందరికీ నమస్కారం చేశాక, భరత, నేను తండ్రి గారి గృహంలోకి వచ్చాను. సుగ్రీవుడు నాకు అత్యంత ఆత్మీయుడు, మొదటి స్నేహితుడు ఆయనే. అరణ్యంలో సీతాదేవి నాకు దూరం అయ్యాక ఆత్మీయుడైన వాడు ఆయన. ఆయన్ని నాతో సమానంగా చూసుకుంటానన్నాను, కాబట్టి నువ్వేం చేస్తావు, నా ఇంటిని ఆయనకి విడిదిగా ఇయ్యి అన్నాడు ఆయన. నా భవనం అది చాలా శ్రేష్టమైనది, అందులో అశోక వృక్షాలు ఉన్నాయి, సాశోకవనికం మహత్, ఇది ఒక్కటి మాత్రం అశోకవనం లేకుండా ఎక్కడా లేదు, లంకలో ఉన్నట్టే రాముడి దగ్గర ఉన్నది. రెండోది, నా భవనంలో ఎప్పుడూ శోకం ఉండదు, అటువంటి పవిత్రమైన నా భవనాన్ని ముక్త వైదూర్యములతో తాపడం చేయబడిన స్తంభాలతో అనేకానేక అలంకారాలతో సకల సంపదలతో భోజన పదార్థాలతో సంపుష్టమైన పరిపుష్టమైన నా భవనాన్ని సుగ్రీవుడికి నివాస స్థానంగా విడిదిగా ఇచ్చి గౌరవించు అని సుగ్రీవుడికి విడిదిచ్చాడు. ఇందులో రాయలేదు కానీ వాసిష్ఠ రామాయణంలో భరతుడి గృహాన్ని విభీషణుడికి ఇచ్చారు అని చెప్పారు. ఇందులో మాత్రం కేవలం సుగ్రీవుడికి రాముడి గృహం విడిదిచ్చారు, విభీషణుడి గురించి రాయలా. కానీ విభీషణుడిని కూడా పిలిచి, ఇతడు కూడా నాకు చాలా ఉపకారం చేశాడు కాబట్టి నా ఇల్లేమో సుగ్రీవుడికి ఇచ్చాను విడిదిగా, నీ ఇంటిని నువ్వు తాత్కాలికంగా ఖాళీ చేసి ఈయనకి విడిదిగా, నువ్వు ఎక్కడన్నా సర్దుకో శత్రుఘ్నుడి గృహంలోనూ అన్నట్టు ఆయన. పెద్దవాళ్ళకి, మనవాళ్ళు అనుకున్న వాళ్ళకి, అందులో నాకు ప్రభు కార్యంలో సాయపడిన వారికి మంచి విడిది ఇవ్వడం ధర్మం. ఉత్తముల స్థాయిని బట్టి విడిది ఇవ్వాలి అని ఒక శాస్త్రం ఉన్నది. మనుస్మృతిలో ఆయా వ్యక్తుల్ని బట్టి వారికి వసతులు ఇవ్వండి. సామాన్య పౌరులకు ఒక రకంగా ఇవ్వాలి, పండితులకు ఒక రకంగా ఇవ్వాలి, రాజులకైతే ఒక రకంగా ఇవ్వాలి. ఇలా అందరికీ నియమాలు చెప్పారు. ఆ గృహాల్లో కూడా ఉచ్చనీచాలు ఉంటాయన్నమాట, అంటే కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయన్నమాట. అందరికీ ఏసీ రూములు ఎక్కడ ఇస్తారు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఇస్తారనమాట. అందువల్ల నీ గృహాన్నేమో విభీషణుడికి ఇయ్యి అన్నాడని అందులో ఉన్నది. తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః పాండవు గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయం. ఆ మాట విన్న వెంటనే భరతుడు
మారు మాట్లాడకుండా అలాగే అన్నయ్యా అని పలికి సుగ్రీవుణ్ణి పట్టుకెళ్ళి రామగృహంలో విడిదికి పంపాడు. తన గృహాన్ని విభీషణుడికి ఇచ్చాడు. ఇక శత్రుఘ్నుడు ఈ భవనాలలో ఎక్కడా రాత్రిపూట చీకటి ఉండకుండా ఉండడానికి మంచి దీపాలు కాగడాలు పెట్టించారు. పూర్వం స్తంభాలకి పెద్ద పెద్ద కాగడాలు కట్టేవారు. వాటిని ఎప్పటికప్పుడు నూనె పోసి తడపడానికి పనివాళ్ళు ఉండేవారు. ఎప్పుడు ఈ పనివాళ్ళు వాళ్ళ పని చేస్తూనే ఉండేవారు. మహాభవనాలలో సువాసనతో కూడిన తైలాలతో కూడిన దీపాలు ఉండేవి. ఆ దీపాలు కొండెక్కవు. ఒకవేళ పొరపాటు కొండెక్కితే కూడా దుర్వాసన రాకుండా సువాసన వచ్చేది. ఆ వాసన వల్ల ప్రాణవాయువు పెరిగేది, ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు దరిద్రపు కిరసాయిల దీపాలు అయితే ఒకవేళ ఆ దీపం ఆరిపోతే అది పీల్చామంటే లేనిపోని రోగాలు వస్తాయి. అలా కాకుండా మంచి పవిత్రమైన కర్పూర తైలాదులతో కూడినటువంటి దీపాలు వెలిగించారట. తతస్తైల ప్రదీపాంశ్చ అని చెప్పారు. దాంతోపాటుగా ఈ భవనాలలో పర్యంకాహ పడుకోవడానికి కావలసిన మంచి మంచాలు కూడా వేశారు. ఆస్తరణాని చ ఈ పరుపులు కుర్చీలు ఒకటేంటి అన్నీ ఏర్పాటు చేశారు. తర్వాత సుగ్రీవుడు భరతుణ్ణి పిలిచి, భరత మా విడుదల సంగతి పక్కన పెడదాం, మేము ఎలాగో మీతో సమానులమే కాబట్టి మీరేం తింటే పెడతారు, మాకేం ప్రత్యేకంగా గౌరవాలు ఇవ్వవలసిన అవసరం లేదు, మన ఇంట్లో కార్యక్రమాలకి మనకి గౌరవాలు ఇవ్వట్లే, తెల్లవారితే రాముడి పట్టాభిషేకం అని కదా నీవు నిర్ణయించావు, పెద్దలు నిర్ణయించారు, పట్టాభిషేకం అంటే మాట్లా, పట్టాభిషేకానికి నదుల నీళ్లు సముద్రాల నీళ్లు ఉండాలి, నువ్వేం చేస్తావో తెలియదు, ఆ నీళ్లు తెప్పించన్నట్ట. నేనెక్కడి నుంచి తెప్పిస్తాను, వెంటనే భరతుడు అన్నాడు. రాఘవానుజః సుగ్రీవం వాచ. వెంటనే భరతుడు సుగ్రీవుడితో, ఈ సమయానికి రాముడు వస్తాడు, ఆయనకి పట్టాభిషేకం చేయాలంటే ఊహ కూడా లేకుండా ఎక్కడో నందిగ్రామంలో పడున్నాను నేను, ఇప్పుడు నువ్వే దీనికి తగిన వాడివి, ఏం చేస్తావో తెలియదు, మీ వానరులు ఉన్నారే మహావీరులు, వాళ్ళందరూ తెల్లారేలోపు నీళ్లు తెచ్చేలా చెయ్యన్నాడు ఆయన. వెంటనే అలాగే అని సుగ్రీవుడు హనుమంతుణ్ణి సుషేణుణ్ణి వీళ్ళందరినీ పిలిచాడు, అందరినీ కూర్చోబెట్టాడు. సౌవర్ణాన్ వానరేంద్రాణాం చతుర్ణాం చతురోఘటాన్ దదౌ క్షిప్రం ససుగ్రీవః సర్వరత్న విభూషితాన్. మంచి బంగారపు బిందెలు, పెద్ద పెద్ద బిందెలు ఒక నాలుగు తీసుకొచ్చాడు భరతుడు. వాటిని సుగ్రీవుడికి ఇచ్చాడు. సుగ్రీవుడు రత్నములు తాపడం చెయ్యబడిన ఈ బంగారు బిందులు నాలుగు తీసుకుని నలుగురు మహావీరులు పిలిచాడు. జాంబవంతుడు, హనుమంతుడు, ఋషభుడు, వేగదర్శి ఈ నలుగురిని పిలిచి నలుగురికి నాలుగు బంగారు బిందెలిచ్చి, నాయనలారా తెల్లవారితే రామచంద్రుడి పట్టాభిషేకం అనే విషయం మీకే కాదు అందరికీ తెలుసున్నదే, రామచంద్రుడి పట్టాభిషేక సమయానికి నాలుగు సముద్రాల నీళ్లు తీసుకురావాలి, ఈ భూమండలం చుట్టూత ప్రధాన సముద్రాలు నాలుగు ఉన్నాయి, అందుకే చతుస్సముద్ర వేలావలయితం ఈ భూమండలం అన్నారు. నాలుగు సముద్రముల చేత చుట్టుముట్టబడినటువంటి మహాప్రదేశం ఇది. అంటే నాలుగు దిక్కుల్లో ఉన్న సముద్రం అంతా ఒకటే, కానీ ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క పేరు పెట్టారు. ఈ నాలుగు దిక్కుల్లో ఉన్నటువంటి సముద్రాల నుంచి నీళ్లు తీసుకొని రండి, అది కూడా ఎలాగా, యథాప్రత్యూష సమయే, సూర్యుడు తూర్పు దిక్కున ఎర్రగా ఉదయించే సమయానికల్లా వచ్చేయాలి నీళ్లు. సూర్యోదయం దాటితే ఆ నీళ్లు పనికిరవు మళ్ళీ. కాబట్టి సూర్యోదయానికి ముందే మీరు నీళ్లు పట్టుకొచ్చి ఇస్తేనే రామచంద్ర ప్రభు పట్టాభిషేకం సక్రమంగా జరుగుతుంది. పట్టుకుపండగానే ఆ మహానుభావులు ఆ పూర్ణఘటాలు పుచ్చుకొని రివ్వున ఆకాశానికి ఎగిరిపోయారు, మహావేగంగా వెళ్ళిపోయారు. జంభవాంశ్చ హనుమాంశ్చ వేగదర్శీచ వానరాః ఋషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, సుషేణుడు ఈ నలుగురు మహావేగంగా బయలుదేరారు. బయలుదేరి సూర్యోదయ సమయమునకల్లా నీళ్లు పట్టుకొస్తామన్నారు. ఎన్ని పట్టుకొచ్చారో తెలిసిన మీకు, ఈ నలుగురు పరుగు పరుగున వెళ్ళిపోయి ఒకడేమో తూర్పు దిక్కుకు వెళ్ళాడు, హనుమంతుడు దక్షిణం దిక్కుకి వెళ్ళాడు, ఆయనకి ఎప్పుడు దక్షిణం దిక్కుకి అంటే చాలా ఇష్టం గనక. అప్పుడు వెంటనే ఋషభుడు, హనుమ ఇంత పూర్వం రామేశ్వరం నుంచి నువ్వు సముద్ర లంఘనం చేశావు, దక్షిణం వైపుకు వెళ్ళిన వాళ్ళకి సత్కీర్తి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న తమాషా ఉంది పరాశర సంహితలో. హనుమంతుడికి దక్షిణం అంటే ఇష్టం కనుక ఋషభుడు, సుషేణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ బయలుదేరుతూ ఉండగా నేను దక్షిణం దిక్కుకి బయలుదేరతానన్నట్ట.
అనగానే అందులో ఋషభుడు ఆగు దక్షిణం దిక్కుకు వెళ్ళబట్టే ఆ రోజు నువ్వు సీతను చూసావు రాముడికి సీతకి సంధానం కలగజేసావు తద్వారా నీకు కీర్తి వచ్చింది నాకు కూడా కొంచెం కీర్తి వస్తుంది పుణ్యం ఉంటుంది ఈసారి దక్షిణం దిక్కుకి నన్ను వెళ్ళనీ అన్నట్ట. అనగానే హనుమంతుడు పోన్లే ఆ కోరిక నీకుంటే అలాగే కేవలం కీర్తి వస్తుందని మాత్రమే దక్షిణం దిక్కుకి వెడుతున్నావా అన్నట్ట. కేవలం అందుకనే కాదు నువ్వు మహేంద్ర పర్వతం మీద ఎక్కి అవతలకి దూకావని విన్నాను ఆ మహేంద్ర పర్వతం మీద నువ్వు ఎక్కబట్టే సీత నీకు దర్శనమిచ్చింది సీతామాత దర్శనం నీకు మళ్ళీ నాకు కూడా శాశ్వతంగా కలగడానికి మహేంద్ర పర్వతం మీద అడుగుపెట్టి అక్కడి నుంచి సముద్ర జలం తెస్తాను నాకు కేవలం కీర్తే కాకుండా సీతామాత నా హృదయంలో ఎప్పుడు ఉండాలి రాముడితో పాటు అందుకే నీ కోరిక అన్నట్ట. ఓ సీతారాముల మీద భక్తితో అయితే ఆ దిక్కు నీకు ఇచ్చేశాను అన్నాడు ఆయన. హనుమంతుడు ఇతరుల కోసం తన పదవిని త్యాగం చేస్తాడు అని పరాశర సంహితలోని ఈ ఘట్టం తెలియజేస్తోంది. వెంటనే ఏం జరిగింది, పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణ మధానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. అందులో ముందుగా సుషేణుడు తూర్పు దిక్కుకి వెళ్ళి బంగారపు బింది నిండా తూర్పు సముద్రపు జలాన్ని పట్టుకొచ్చాడు, బంగాళాఖాతం నీళ్లు పట్టుకొచ్చేశాడు. ఋషభుడు హనుమంతుడి దగ్గర అనుజ్ఞ తీసుకుని దక్షిణ దిక్కుకి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. మంచి ఎర్రని చందనం కూడా కలిపినటువంటి నీరు సముద్ర జలాన్ని దక్షిణ సముద్ర జలాన్ని రామేశ్వర ప్రాంగణంలో ఉన్న జలాన్ని కాంచన ఘట్టంలో పట్టుకొచ్చాడు, బంగారపు కొండతో పట్టుకొచ్చాడు. గవయ పశ్చిమాప్తోయం ఆజహారమహార్ణవాత్. ఇప్పుడు గవయుడు పశ్చిమ దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి చల్లని సముద్ర జలాన్ని పట్టుకొచ్చేశాడు. ఇంకా ఉత్తరాచ జలం శీఘ్రం గరుడానిల విక్రమ. అట్లాంటిక్ సముద్రానికి పోయి మహావీరుడు నలుడనేవాడు అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చాడు. ఇంకా మిగతా హనుమదాదులు ఏం చేశారు, బంగారపు కొండలు వేరే తీసుకుని 500 నదులు తీసుకొచ్చారు. నదీ శతానాం పంచానాం జలకుంభేషు చాహరన్. 500 నదులు నీళ్లు తీసుకొచ్చారు. అదేం పెద్ద కష్టం కాదు. మన దేశంలోనే ఇప్పుడు మీరు గుంటూరు దగ్గర నుంచి బయలుదేరండి, వైజాగ్ వెళ్ళేలోపు ఎన్నున్నాయండి బాబు చిన్న చితక నదులు, కృష్ణానది, ఆ తర్వాత బయలుదేరండి గోదావరి, గోదావరి దగ్గర దాటితే తుని దగ్గరికి వెడితే తాండవ, అది దాటితే అనకాపల్లి దగ్గర శారద, ఇక్కడ నుంచి శ్రీకాకుళం వైపు పెడితే చెప్పేకర్ల, ఇలా ఎన్నో చిన్న చితక నదులు ఈ దేశంలో కొన్ని వేలు ఉన్నాయి, పెద్ద నదులు చెప్పేక్కర్ల. కాబట్టి 500 నదులు నీళ్లు ఎలా తీసుకొచ్చారు, అసలు అన్ని ఉన్నాయా అని మధ్యని అన్ని విపరీత వ్యాఖ్యలు. కేవలం వాళ్ళ దృష్టిలో గంగా గోదావరి కృష్ణ ఇవి తప్ప ఇంకేం కనపట్టలేదన్నమాట. ఈ భూమండలంలో ఉన్న నదులు అసంఖ్యాకాలు, కేవలం మన తెలుగుదేశంలో ఉన్నవి అన్నీ అనేక ఉన్నాయి. కాకపోతే కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి, కొన్ని జీవనదులు కొన్ని అప్పుడప్పుడు వర్షాకాలంలో ప్రవహించేవి ఉంటాయి. అటువంటి నదులు 500 నదులు నీళ్లు తీసుకొచ్చారు. మేము 3 సంవత్సరాల క్రితం అయోధ్యా నగరంలో మొత్తం రామాయణం చెప్పించాం, చెప్పి నేను మా భక్తుల్ని తీసుకెళ్ళి అక్కడ రామపట్టాభిషేకం చేశాం. 500 నదులు నీళ్లు మాకే దొరికాయి. తెలిసిన మీకు ఆశ్చర్యం, మా భక్తులందరూ తలో చోట నుంచి పట్టుకొచ్చేశారు. ఒక్క సముద్రాల్లో మాత్రం 3 సముద్రాల నీళ్లే దొరికాయి, 4వ సముద్రం దొరకల. బంగాళాఖాతం దొరికింది, హిందూ మహాసముద్రం దొరికింది, అరేబియా సముద్రం ద్వారక దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చాం, ఒక్క ఉత్తరం వైపు ఉన్నటువంటిది మాత్రం దొరకల. ఇప్పటికి కూడా పసిఫిక్ మహాసముద్రం ఎక్కువ భాగం ఉత్తరం వైపుకే ఉంటుంది, అదంతా తేవడానికి కుదరలేదు. కానీ 500 నదుల నీళ్లు 3 సముద్రాల నీళ్లతో రామచంద్ర ప్రభువుకి సంపూర్ణంగా మా ప్రణవపీఠం నుంచి తీసుకెళ్లినటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క ఉత్సవమూర్తులకి కళ్యాణం చేయగలిగాం, పట్టాభిషేకం చేయగలిగాం. మేమే సామాన్య మానవులను చేయగలిగితే, మేమంటే మనందరం సామాన్యులం కదా, మనమే చేసామంటే ఆనాడు రామచంద్రుడికి హనుమంతుడు లాంటి వాళ్ళు తోడుపాటు ఉంటే, మహాత్ములైన వానరులు ఉంటే అన్ని నదుల నీళ్లు అన్ని సముద్రాల నీళ్లు సూర్యోదయ సమయానికి తేవడం పెద్ద కష్టమేం కాదు. ఎక్కడైనా చిత్తశుద్ధి ఉంటే ఆ పనులు చకచకా సాగిపోతాయండి. ఏ పనన్నా మొదలు పెడితే ఎప్పుడు నిర్విఘ్నంగా సాగుతుంది అంటే మనందరికీ చిత్తశుద్ధి ఉంటే, అధ్యక్షుల వారికి చిత్తశుద్ధి ఉంటే 40 రోజుల కార్యక్రమం క్షణాల్లో వెళ్ళిపోతుంది, అద్భుతంగా సాగదా? అంతే, దాన్ని బట్టి వెళుతుంది మనకి. ఎక్కడైనా రౌతు కొద్దీ గుర్రం అన్నారు, మన చిత్తశుద్ధి కొద్దీ ఈ కార్యక్రమాలు అలా సాగుతాయి. అందువల్ల అన్నీ వచ్చాయిట. ఈ వానర శ్రేష్ఠులు ఈ పవిత్ర జలాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టి దాని మీద ఒక తాళపత్రం చుట్టారు. ఇది కృష్ణ, ఇది గంగ, ఇది సరయు, ఇది తమస, ఇది గోమతి, ఇది నర్మద అని చక్కగా వేళ్లాడగట్టారన్నమాట బిళ్ళలు. దాన్ని బట్టి తెల్లారేక నర్మదా నదీ జలేన అభిషించామి అని పలకడానికి వీలుగా, అలాగే సముద్రాల పేర్లు కూడా రాసి పెట్టారు. మొత్తం మీద జలములన్నీ వచ్చాయి. ఆ జలాలతో అలా తడిసి ఉంటేనే ఆర్ద్రమైన జుట్టు మీదే కిరీటం పెట్టాలి.
సముద్ర జలాదులు నదీ జలాదులు మంత్రపూర్వకంగా శిరస్సు మీద పడితే ఈ తలంత బాగా తడిసి ముద్దవుతుంది. ఆ తడిసి ముద్దైన తలని ఏమంటారు? ఆర్ద్ర శిరస్సు. ఆర్ద్రం అంటే ద్రవమైన, ద్రవము దాని భావం ఆర్ద్రం. ఆ తడిసిన శిరస్సు మీదే కిరీటం మొట్టమొదటిసారి పెట్టాలి అని. పూర్వకాలంలో మహాత్ములకి ఆరోగ్యంగా ఉండేది వాళ్ళకి. అలా తడిసి ఎన్ని గంటలున్నా మనకు మళ్ళీ జలుబులు వచ్చేవి కాదు, వాళ్ళు ఆరోగ్యవంతులు. అందువల్ల మళ్ళీ తడిసి ఉంటే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తుందేమో, కిరీటం పెడితే తప్పు కదా. ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, కొంచెం అనుమానం రావడానికి కూడా కారణం ఉందిలేండి, తడి బట్టలతోటి తడితలతోటి ఏ పనులు చేస్తాం సాధారణంగా అంటే పితృకార్యాలు. పట్టాభిషేకంలో రాముడికి నెత్తి మీద నీళ్లు పోసాక వెంటనే కిరీటం పెట్టడం ఏమిటని ఆయనకు అనుమానం వచ్చింది. పట్టాభిషేకం అనేది దేవతలకి పితృదేవతలకి అందరికీ సంబంధించిన కార్యక్రమం. ఈ భూమండలంలో ఒక మహారాజు గారు పట్టాభిషిక్తుడైతే పైనుంచి పితృదేవతలు ఆశీర్వదిస్తారు, మరో పక్కన దేవతలు సంతోషిస్తారు, భూమండలంలో ఉన్న ప్రజలందరూ ఆనందం పొందాలి, భూమి సస్యవతి అవ్వాలి. అవ్వాలంటే అప్పుడు వాడి తల తడిసే ఉండాలి, మంత్రపూర్వక జలంతో తల తడిస్తే కానీ కిరీటం పెట్టకూడదు, అది నియమం అన్నమాట. పూర్తిగా కాకపోయినా ఇప్పటికి కూడా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తే చాలా కాలం క్రితం ఈ నీళ్లు జలంలో తడిపి ఒక పెద్ద చెంబు తీసుకుని కలశం, కలశంలో మంత్రజలం పోసి అందులో దర్భలు పెట్టి వాళ్ళు నెత్తిమే జల్లేవారు, సంపురక్షణ చేసి అప్పుడు కూర్చోబెట్టేవారు అన్నమాట. ఇప్పుడు నాస్తికులు వచ్చాక క్రమంగా తగ్గుతున్నాయి, కానీ న్యాయం ప్రకారం అయితే పదవీ స్వీకారం చేసేటప్పుడు ఈ మంత్రజలం శిరస్సు మీద పడాలి, పడితేనే ఆ పదవి శాశ్వతంగా నిలుస్తుంది, లేదా ఆ పదవిలో ఉన్నప్పుడు కీర్తి వస్తుంది లేదా అపకీర్తి వస్తుంది అని శాస్త్రం. అందుకని ఇవన్నీ తెప్పించారన్నమాట. అభిషేకాయ రామస్య శత్రుఘ్న సచివై సహ పురోహితాయ శ్రేష్టాయ సుహృద్భ్యశ్చన్యవేదయత్. రామచంద్రుడి అభిషేకం కోసం శత్రుఘ్నుడు మంత్రులతో కలిసి పురోహితులతో కలిసి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఎక్కువగా హడావిడంతా శత్రుఘ్నుడే చేయవలసి వచ్చింది, ఎందుకంటే భరతుడు చాలా కాలం సన్యాసిగా ఉండడం వల్ల పౌరులతో ఆయనకి పట్టు లేకుండా ఉంది. అందుకనే శత్రుఘ్న సచివై సహా మంత్రులతో కలిసి శత్రుఘ్నుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. నగరానికి వచ్చిపోయేది ఆయనే కనుక. ఆ రాత్రి అందరూ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు, ఉదయమే అయ్యింది, మంగళస్నానాదులు అయ్యాయి. ఆ సమయంలో తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే సహ సీతం యవేశయత్. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి, అందరిలోకి పెద్దవాడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు, విద్యావృద్ధుడు, తపోవృద్ధుడు, ఇద్దరని నిద్ధ విద్యావృద్ధ వయోవృద్ధ ధర్మవృద్ధ ప్రజ్ఞావృద్ధ ప్రశస్త మతగత బుద్ధులు భవమోహమేమి పొందరు అని ఒక గొప్ప అత్యద్భుతమైన భావన ఉన్నది ఉపనిషద్వాక్యం. అది ఈ భూమండలంలో ముందు విద్యావృద్ధుడు, వయోవృద్ధుడు, ధర్మవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, ప్రజ్ఞావృద్ధుడు, ఈ ఐదు వృద్ధత్వాలు ఉన్నటువంటి వాడు భవమోహం పొందడు, సంసారంలో పడ్డం. వాడు ఏ పని చేసినా అది భగవంతుడు మెచ్చుకుంటాడు. అటువంటి వాడి చేతి మీదుగా పట్టాభిషేకం జరిగి తీరాలి మనువంశీయులకి అని మనువు గారు ఒక నిర్ణయం చేశారు. ఇప్పుడు వశిష్ఠుడు అందరిలోకి వయస్సులోనూ పెద్దవాడు, ఎప్పుడో కృతయుగంలో ఆరంభంలో పుట్టాడు వరుణపుత్రుడై రెండోసారి, కాబట్టి వయస్సులో పెద్దవాడు. యుద్ధ విద్యా వృద్ధుడు, ఏం విద్యలు ఆయన దగ్గర, చతుష్షష్టి విద్యలు నేర్చుకున్నవాడు ఆయన. ఇక ఆయనను మించిన మంత్రవేత్త కానీ ఇంకో జ్యోతిషవేత్త కానీ ఆనాటి యుగంలో లేడు. రెండోది ధర్మవృద్ధుడు, ధర్మములన్నీ ఎరిగినవాడు, ఎంత చదువుకున్నా ఎంత వయస్సున్నా ధర్మం ఎరగకపోతే వాడు పట్టాభిషేకం రాముడి లాంటి వాడికి చేయడానికి పనికిరాడు. ఆయన ధర్మవృద్ధుడు. తర్వాత ప్రజ్ఞావృద్ధుడు, మంచి మేధావి ఆయన. తర్వాత కీర్తి వృద్ధుడు. ఈ వృద్ధత్వాలన్నీ అంటే అన్నిటిలోనూ గొప్పవాడు, వృద్ధ శబ్దం వరకు గొప్పవాడు అని అర్థం అన్నమాట. అటువంటి మహానుభావుడు రాముణ్ణి సీతని తీసుకొచ్చాడు. ఇదిగో అయోధ్యా నగరంలో పెద్ద దర్బార్ ఉన్నది రామచంద్ర ప్రభు కూర్చోవడానికి వీలుగా. అంత పూర్వం యక్ష్వాకువంశస్థులందరూ ఆ సభాభవనంలోనే కూర్చుని ప్రజలని ఎప్పటికప్పుడు గౌరవిస్తూ పరిపాలన చేశారు. పెద్ద వేదిక, వేదిక మీద సింహాసనం, రత్న సింహాసనం. ఆ సింహాసనం కూడా సూర్యభగవానుడు నిర్మాణం చేయించి ఇచ్చాడు విశ్వకర్మ ద్వారా. విశ్వకర్మ సూర్యుడికి సయాన మామగారు, విశ్వకర్మ కూతురే సంధ్యాదేవి, ఆ సంధ్యాదేవి సూర్యుడి భార్య. అందుకని మామగారిని పిలిచి, మామగారు విశ్వకర్మ దేవతలకి శిల్పి గనక ఒక అపూర్వమైన 8 సింహములతో కూడిన ఒక సింహాసనాన్ని తయారు చేయించాడు. ఆ సింహాసనాన్ని అయోధ్యలో ప్రతిష్ఠింపజేశాడు, సభాభవన నిర్మాణం చేయించాడు. ఆ సింహాసనం మీదే వైవస్వతమును మొట్టమొదట కూర్చుని పరిపాలన చేశాడు. అక్కడి నుంచి ఆ వంశస్థులంతా ఆ సింహాసనం మీద కూర్చుని ప్రజల్ని పరిపాలన చేశారు ప్రజారంజకంగా.
ఇప్పుడు ఆ సింహాసనం మీద సహసీతే సీతతో పాటు కూర్చోబెట్టాడు రాముణ్ణి. సీతతో పాటు రత్నమయ సింహాసనం మీద సహసీతన్ రామన్ నివేశేత్. భార్య లేని పట్టాభిషేకం పరికరదు. పెళ్ళైతే, పెళ్లి కాకుండా కూడా పట్టాభిషిక్తులు అవ్వచ్చు. ఒక్కొక్కప్పుడు చిన్న వయస్సులో ఉండగానే తండ్రి చచ్చిపోయాడు అనుకుందాం, అప్పటికే అతనికి పెళ్ళవదు. అప్పుడు మాత్రం ఒంటరిగా కూర్చుని వాడు సింహాసనాన్ని పరిపాలించవచ్చు. సింహాసనానికి వచ్చి పెళ్లి చేసుకున్న వాడు చాలామంది ఉన్నారుగా. కానీ అప్పటికే పెళ్ళయి ఉంటే మాత్రం పట్టాభిషేక సమయంలో చక్రవర్తి పక్కన భార్య లేకపోతే ఆ పట్టాభిషేకం దండగా, అది పట్టాభిషేకం జరగడంతో సమానం కాదు. ఆ ప్రభు పరిపాలించడానికి పనికిరాడు. అందువల్ల సీతతో కలిపి సింహాసనం మీద కూర్చోబెట్టాడు వశిష్ఠుల వారు. చెప్పానుగా మహానుభావులు, అష్టప్రధానులు ఉన్నారు ఆయనకి, మహామంత్రులు వాళ్ళు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిహి అథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమః విజయః తథా. 8 మహానుభావులైన మంత్రులు ఉన్నారు ఆయనకి. వాళ్లే మంత్రులు, వాళ్లే పురోహితులు, వాళ్లే పండితులు, గురువులు, అన్నీ వాళ్లే. ఆ మహాత్ములు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, కాత్యాయనుడు. ఈ 8 ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఈ 8 వచ్చారు. ఎలా ఉందో తెలుసా దృశ్యం? రామచంద్రుడు సీతతో పాటు సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు చూడ్డానికి స్వర్గసింహాసనం మీద కూర్చుని ఉన్న శచీదేవి ఇంద్రుడిలా కనబడ్డారట. 8 పురోహితులు కదా ఇప్పుడు ఈ పండితులు. వీళ్ళు ఆయనకు అభిషేకం చేయడానికి వస్తూ ఉంటే అష్టవసువుల్లో ఉన్నారట వాళ్ళు. అందుకే ఇక్కడ రాశారు, అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవః వాసవం యథ. వాసవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడికి పూర్వకాలంలో అష్టవసువులు కలిసి అభిషేకం చేస్తున్న దృశ్యమా అన్నట్టుగా ఉంది. ఈయన నరేంద్రుడు, ఆయన సురేంద్రుడు, ఆయన దేవేంద్రుడు. ఈయన నరేంద్రుడు, మానవులకి మహారాజు. అక్కడేమో 8 వసువులు ఉన్నారు. ద్రోణుడు, ద్యౌ, ప్రభాసుడు మొదలైనటువంటి 8 వసువులు అన్నాడు అభిషేకం చేశారు. ఇక్కడ భూలోకంలో వశిష్ఠాదులు 8 అభిషేకం చేశారు. పూర్వం మహానుభావుడైన ఇంద్రుడికి అభిషేకం చేస్తున్న దృశ్యం అందరికీ కళ్ళ ముందు కట్టిందట, జ్ఞానులైనటువంటి వాళ్ళకి. ఇంకా ఋత్విక్కులు 66,000 ఋత్విక్కులు వచ్చారు ఆ పూట. అందరూ లోపలికి రాలేరు కనుక సభాభవనం బయట నుంచే మంత్రోచ్చారణ చేస్తారు తక్కిన వాళ్ళు. మిగతా వాళ్ళు పెద్దలంతా లోపల నుంచి చేస్తారు. ఎక్కువ మంది వేద పండితులు వచ్చారనుకోండి, అందరూ ఒకే చోట కూర్చోలేరుగా. అందుకని వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టేవారట పూర్వం. వాళ్ళు కూడా వీళ్లతో కలిసి కంఠాన్ని కలిపేవారు. మహోద్భుతమైనటువంటి ఉత్కృష్టమైన కంఠస్వరాలు అండి అవి. స్వరమును ఎలా పలకాలో కూడా అదొక పెద్ద కళ. భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే మానవుడికి స్వరం. ఈ స్వరం ఉన్నప్పటికీ దాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియాలంటే మళ్ళీ దానికి జ్ఞానం కావాలి. ఏ అక్షరం ఎక్కడ నుంచి పలకాలో అక్కడ నుంచి పలకకపోతే దానివల్ల అపార్థం కూడా వస్తుంది. భక్తులకి ఇబ్బంది లేదనుకోండి, ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పినా అయినా మళ్ళీ చెబుతున్నాను, ఆ అన్నం ఈ కంఠం నుంచి పలకాలి. అకుహ విసర్జనీయానాం కంఠ. సంస్కృతంలో వ్యాకరణం చదువుకునే వాళ్ళకి సూత్రాలు చెబుతారు. ఆ క హ ఇవి కంఠం నుంచి పలకాలి. అలాగే ఇచు యశానాం తాలుహు ఈ చ ఈ తాలు పైకి తగులుతుంది చూడండి. వీరు ఋటురషాణం వర్ధాహ మూర్ధన్యములు అంటారు. రు టు అనగానే ఈ పైకి వెళ్ళి తగులుతుంది అనమాట. అందుకని వాటికి మూర్ధన్యములు అని పేరు. మూర్ధాహ ఉపు పద్మానియాన మోష్టౌ ఊ అనండి, ఈ పెదవులు కలుస్తాయి. మ అనండి, ధ్మ అనండి, ఇవన్నీ తక్కన పెదవులు ఇలా కలుస్తాయి. అందువల్ల ఓష్టములు అన్నారన్నమాట వాటిని. యమగణనానాం నాసికాచ ఇణ ఇని నా మా అనగానే ముక్కుతో పలుకుతాం, అందుకని వాటిని నాసికలు అనునాసికములు అన్నారు. అలాగే సున్నా పలకండి, రామం అనగానే ఆ చివరిన సున్నా పలిగితే నాసిక అనుస్వారస్య ముక్కుతో పలకాలి దాన్ని. ఇవన్నీ నియమములు. ఏ స్వరమును ఎక్కడ నుంచి ఎలా పలకాలో తెలిస్తే అలా పలిగితే అప్పుడు ఆ మంత్రం కింద పడుతుంది. అటువంటి ఋత్విగ్భిర్బ్రాహ్మణై, అటువంటి ఋత్విక్కులు వచ్చారు. వాళ్ళకి ఋత్విక్కులను ఎందుకన్నారంటే అలా క్రమము తప్పకుండా పలుకువారు మహాత్ములు వాళ్ళు. వాళ్ళందరూ లోపలికి వచ్చారు. వారితో పాటు కన్యలు ఉండాలి. యువతీమణులు 10 వయస్సు నిండకుండా ఉన్న కన్యామణులు కూడా లోపలికి వచ్చారు. అతవూర్ధ్వం నకర్తవ్యం అని మంత్రశాస్త్రంలో నియమం. 10 దాటినటువంటి వాళ్ళని కన్యలు అనకూడదు. కాబట్టి బాలాపూజ చెయ్యాలంటే 10 నిండకూడదు. 10 నిండితే అతవూర్ధ్వం నకర్తవ్యం, ఆ తర్వాత వాళ్ళు పనికిరారు పొరపాటున కూడా.
ఎట్టి పరిస్థితుల్లో కన్యా పూజలకి పనికిరారు. అందువల్ల అటువంటి కన్యలు పనికొచ్చారు, ఇక్కడ లోపలికి వచ్చారు. ఇంకా మహావీరులు యోధులు కూడా ఉండాలి, కొందరు యోధులు కూడా పక్కన నిలబడ్డారు. ఇప్పుడు స నైగమై నిగమము అంటే వేదం, వేదాలను మంత్రాలను ఉచ్చరించడం మొదలుపెట్టారు. అందరూ వేదాధ్యయనం ప్రారంభించారు, ఉపనిషత్తులు వేద పారాయణ మొదలయ్యింది. ఈ నీళ్లు పట్టుకొచ్చారు కదా రకరకాల నదులు, వీటిల్లో మూలికలు కలిపారు, ఔషధములు. ఆ ఔషధాలు కలపడం వల్ల కూడా అవి నెత్తి మీద పెడితే ఆరోగ్యం ఇస్తాయి. ఎప్పుడు రంప, క్షయ ఇలాంటి రోగములు రాకుండా చేసే అపూర్వమైన ఔషధులు అందులో ఉన్నాయి. ఎన్ని రకాల మూలికలు చెప్పారంటే 21,000 రకాల మూలికలని పట్టాభిషేక సమయంలో పూర్వం బిందుల నీళ్ళలో కలిపేవారట, కొంచెం కొంచెం పొడి. ఇప్పటికి కూడా వట్టి వేళ్ళని, ఇంకా అనేక సుగంధ ద్రవ్యాలని వీటన్నిటినీ కలిపి బిందుల్లో వాటితో విగ్రహాలకు అభిషేకం చేస్తే అందులో దేవుడు వచ్చి ఆవాహ తనంత తానే ఆవాహితుడై కూర్చుంటాడని, కోరిన కోరికలు తీరుస్తాడని మంత్రశాస్త్రం. ఉట్టిన నీళ్లతో అభిషేకం చేస్తే పెద్ద విలువ లేదు, కానీ చాలామంది చూసారు మీరు రకరకాల వట్టి వేళ్ళు సుగంధ ద్రవ్యాలు కలిపాక ఆ నీళ్లతో పోస్తే అప్పటిదాకా లేని దేవుడు విగ్రహంలో కూర్చుంటాడు. ఆ ఔషధాలకి, ఆ మూలికలకి, సుగంధ ద్రవ్యాలకి దేవతలను ఆకర్షించే శక్తిని ఎప్పుడో బ్రహ్మగారు ఇచ్చారు సృష్టి సమయంలో. అందుకని గంధాదులు కలిపి ఆ నీళ్లతోనే అభిషేకం చేయటంలో ప్రధాన ఉద్దేశ్యం అదనమాట. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, చందనం, ఎర్రచందనం ముఖ్యంగా, ఇటువంటివి దేవతా విగ్రహాల మీద అభిషేకానికి పోయగానే అహం నేను అందులోకి వచ్చి కూర్చుంటాను అని శ్రీకృష్ణుడు గోఖండంలో చెప్పాడు. ఎప్పుడన్నా మీరు శ్రీకృష్ణుడి విగ్రహం మీదో, నారాయణ విగ్రహం మీదో, లక్ష్మీదేవి విగ్రహం మీదో కాసిన ఆవుపాలు పొయ్యండి, కొంచెం తేనె పొయ్యండి, గంధం వెయ్యండి, టక్కన గోలోకంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ శక్తి అందులోకి వచ్చి కూర్చుంటుంది. ఇవన్నీ తెలిసి మహాత్ములు అభిషేకాలు ఎలా చేయాలో అలా చేసేవారు. ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం చేసేటప్పుడు ఇన్ని ఔషధాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని ఎరిగినటువంటి వాడు వశిష్ఠుడు అక్కడున్నాడు గనక, దానితో పాటు ఆనాటి ప్రభువులకు వైభవం కూడా ఉన్నది గనక. సర్వౌషధి రసై దివ్యై దేవతై నభసి స్థితై చతుర్భిర్లోకపలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతై. అనేక రకాల ఔషధములు కలిపినటువంటి నీళ్లతో పైనుంచి మహానుభావులు దేవతలు పోస్తున్నట్టుగా భావిస్తూ ఈ వశిష్ఠాదులు ఆయన శిరస్సు మీద, రాముడి మీద, సీతాదేవి మీద ఈ ఔషధ జలాలు పోసారు. ఒక్కొక్క మంత్రం చదవడం, ఒక్కొక్క బింది నీళ్లు పోయడం, 500 నదుల నీళ్లు, 4 సముద్రాల జలాలు, ఔషధములు, సుగంధ ద్రవ్యాలు కలిపి రాముడి మీద అలా పోస్తుంటే రాముడు శుభ్రంగా అభిషేకం చేయించుకున్నాడు. అభిషేకం చేయించుకోవడానికి కూడా అర్హత కావాలి, ఆయనకి అర్హత ఉన్నది. తక్కిన వాళ్ళకి పోస్తే కాసేపటికి బాబాయ్కి పోయికండి, చలిస్తోంది లేకపోతే రొంపు వస్తుంది, అనారోగ్యం వస్తుంది అంటారు. అందుకని అనర్హతకి అర్హతకి ఉన్న తేడా అని వశిష్ఠుడు ఈ చర్య ద్వారా నిరూపించాడు అన్నారు పెద్దలు. అభిషేకం జరిగింది. శరీరాన్ని పట్టు వస్త్రంతో అలా అలా తుడిచి ఆర్ద్రమైన శిరస్సు దగ్గరకు వచ్చి అక్షతలు వేశారు, పేలాలు చల్లారు, శుభం కలుగ్గాక అన్నారు. ఆ తర్వాత పెద్ద బంగారపళ్ళెంలో ఒక అపూర్వమైన కిరీటాన్ని వశిష్ఠుల వారు అక్కడికి తీసుకొచ్చారు. ఈ కిరీటం వెనక అసలు చాలా పెద్ద చరిత్ర ఉన్నది. పెద్ద బంగారపళ్ళెంలో నవరత్నములు తాపడం చెయ్యబడిన అపూర్వమైన సువర్ణ ఖచ్చితమైన కిరీటం అది, పూర్తిగా సువర్ణమేది, ఎక్కడ కల్తీ లేని శాల్తీ అది. ఆ పవిత్రమైన కిరీటాన్ని స్వయంగా వశిష్ఠుడు పట్టుకొచ్చి ఈ రాముడికి ఎదురుగుండా పెట్టి దీనికి నమస్కారం చేయమన్నాడు. ఆ కిరీటం ఎటువంటిది, బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటము రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసం. పూర్వం బ్రహ్మదేవుడు ఒకప్పుడు భూమండలంలో ఎప్పటికప్పుడు అశాంతి ప్రబలిపోతోంది, మానవులు సంపదల వెంట పడుతున్నారు, ఇవాళ ఉండి రేపు పోయే దౌర్భాగ్యపు వస్తువుల మీద వ్యామోహం చెందుతున్నారు, దీనివల్ల వీళ్లలో సామరితనం పెరుగుతోంది, నిద్ర పెరిగిపోతోంది, జ్ఞానం తగ్గుతోంది, గురుభక్తి తగ్గుతోంది, వేద పఠన శక్తి తగ్గుతోంది, ఇటువంటి మానవుల్ని తరింప చేయడానికి ఒక మంచి ప్రభువు ఉండాలి అనుకున్నాడు ఆయన. అటువంటి ప్రభువు ఎవడు, ఈ ప్రజల్ని ధర్మ మార్గంలో నిలబెట్టి అజ్ఞానంలో పడినటువంటి వాళ్ళని విజ్ఞానోన్ముఖుల్ని చేసే గొప్ప ప్రభువు ఎవరు అనుకోగానే ఆయనకి సూర్యపుత్రుడు మనువు గారు కనబడ్డాడు, వైవస్వత మనువు. వెంటనే వైవస్వత మనువుని పిలిచి
నాయన ఈ భూమండలంలో ఉన్న మానవులందరినీ సరైన మార్గంలో పెట్టు, నువ్వు నీ వంశస్థులు తరతరాలుగా మానవులకి ధర్మ మార్గాన్ని దిశానిర్దేశం చెయ్యండి అని పలికి సింహాసనం మీద ఇక్కడ అయోధ్యలో కూర్చోబెట్టి ఆయన కోసం బ్రహ్మదేవుడు ఒక కిరీటాన్ని సృష్టించాడు. అందుకే బ్రహ్మణ నిర్మితం పుర, ఒకప్పుడు బ్రహ్మచేత నిర్మింపబడినది ఈ నవరత్న ఖచ్చితమైన సువర్ణ కిరీటం. అది ఎవరు తయారు చేయలే. ఇంకా సింహాసనం అంటే విశ్వకర్మ చేత తయారు చేయించాడు సూర్యుడు. కానీ ఈ కిరీటం బ్రహ్మగారు మనస్సంకల్పంతో ఈ కిరీటం శిరస్సు మీద ధరించిన వాళ్ళంతా ధర్మాత్ములై ఉండాలి, వాళ్ళ పరిపాలనలో ప్రజలు బాగుండాలనే సత్సంకల్పంతో ఒక అపూర్వ కిరీటాన్ని సంకల్పపూర్వకంగా సృష్టించాడు. దానికి వస్తువులు లేవు, ధాతువులు లేవు, కేవలం మనస్సంకల్పం. దానికి నవరత్నాలు కూడా తమంత తామే తాపడమైపోయాయి. ఆ కిరీటాన్ని బ్రహ్మ స్వయముగా వైవస్వతమును శిరస్సు మీద పెట్టాడు. అభిషిక్త పురా ఏన మనుస్తం దీప్త తేజస్సు. ఎంత అదృష్టవంతుడే వైవస్వతమును. సూర్యుడికి కొడుగ్గా పుట్టడం ఒక ఎత్తు అయితే, అంతటి బ్రహ్మదేవుడు సృష్టికర్త విధాత వివిధ ప్రాణిలలాట లేఖన మహావిద్యానుసంధాత ఎదురుగుండా వచ్చి, నువ్వు ఈ సింహాసనం మీద కూర్చొని ప్రజల్ని పరిపాలించు అని ఆ కిరీటాన్ని, తాను సృష్టించిన కిరీటాన్ని మనువునెత్తి మీద పెట్టాడు. ఆ కిరీటమును శిరస్సు మీద పెట్టుకుని యుగయుగాలు పరిపాలన చేశాడు ఆయన. ఇంకా తర్వాత ఆ వారసులంతా ఇక్ష్వాకు మొదలుకొని అందరూ ఈ కిరీటమునే శిరస్సు మీద పెట్టుకుని ప్రజాపాలన చేశారు. ఇన్నాళ్ళకి త్రేతాయుగంలో ఈ కిరీటం రాముడి దగ్గరకు వచ్చింది. అటువంటి కిరీటాన్ని స్వయంగా వశిష్ఠుల వారు పట్టుకొచ్చి సభలో దానికి కూడా నదీ జలాలతో సముద్ర జలాలతో అభిషేకం చేసి పుష్పాలతో పూజించి కుంకుమ వేసి పూజించి సభలోకి, హేమక్లుప్తమైన సభలోకి ఆ కిరీటాన్ని పట్టుకొచ్చాడు అన్నమాట. ఆహా, ఎటువంటి కిరీటం ఇది చూడు రామచంద్ర, నానా రత్నమయం పవిత్రం అని దాన్ని మళ్ళీ నవరత్నాలతో పూజ చేసి నవరత్నమయ్య కిరీటాన్ని మళ్ళీ నవరత్నాలు వేసి పూజించాడు. దానికి నైవేద్యం పెట్టాడు కిరీటానికి కూడా. కిరీటానికి నైవేద్యం పెట్టకపోతే ఎవడిని ఎత్తి మీద పెడితే వాడినే నైవేద్యంగా పుచ్చుకుంటుంది. చాలా డేంజరస్ అండి. పదవుల్లోకి వెళ్ళేవాళ్ళు ఆ పదవిని పూజించి, అంటే ఆసనాన్ని పూజించి ఎంతో కొంత భగవన్ నివేదన చెయ్యకపోతే ఈ పదవి కొంతకాలానికి వాడి ప్రాణం తీసేస్తుంది. మీరు ఎక్కడన్నా చూడండి, పదవిలో ఉండగా ఎవడైనా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడంటే, దుర్మార్గ మరణం పొందాడంటే ఆ పదవిలో ఉన్నప్పుడు సరి అయిన పూజ జరగలేదు అని అర్థం అన్నమాట. దానివల్ల అటువంటి వాళ్ళు దుర్మరణం పాలవుతారు అని మంత్రశాస్త్రం చెబుతున్నది. అందుకనే ఆసనం మీద కూర్చునే ముందు ఎప్పటికి కూడా మహాత్ములు ఆసనాన్ని పూజిస్తారు. మీరు చూడండి, గణపతి సచ్చిదానంద స్వామి వారు ఎప్పుడైనా, ఓ పెద్ద సింహాసనం ఉన్నది ఆయనకి, ఔదుంబర వృక్షంతో తయారు చేసినటువంటి చెక్క, దాని మీద కూర్చునే ముందు సంవత్సరానికి ఒకసారి ముందు పుష్పాలతో అక్షతలతో స్వయంగా ఆయన పూజ చేసి నమస్కారం చేసి కూర్చుంటారు. ఆసనాలకి గొప్ప గొప్ప పదవుల్లో కూర్చునేటప్పుడు నమస్కారం చేసి కూర్చుంటే అప్పుడు అది మనకి తగినటువంటి ధర్మాన్ని ఇస్తుంది. ఇంకా పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళేటప్పుడు తప్పక దానికి పూజించాలి. అలాగే సభాభవనంలోకి వెడుతున్నప్పుడు రెండు చేతులు జోడించిన దానికి నమస్కరించిన, దాన్ని చుంబించిన అటువంటి వాళ్ళకు కూడా శుభం కలుగుతుంది, వాళ్ళ వల్ల దేశానికి శుభం కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మంత్రశాస్త్రాల్లో ఉన్నవే చెబుతున్నాను, నేనేమి సొంత పెత్తనంతో చెప్పటంలా. ఓ సభాభవనంలోకి వెడుతున్నాం, ఏదో ఇప్పుడు పార్లమెంట్ అనుకుందాం కాసేపు, పార్లమెంట్ భవనంలోకి వెళుతున్నప్పుడు దానికి నమస్కరించినా దాన్ని ముద్దు పెట్టుకున్న అటువంటిది ప్రజలకి, ఆ ముద్దు పెట్టుకున్న వారికి శుభం కలిగిస్తుంది అని మంత్రశాస్త్రంలో ఉన్నది. అందుకనే కొంతమంది మహాత్ములు చూశారో లేదో, ప్రధానమంత్రిగా వెళ్లే ముందు అక్కడ ఒకసారి తలపెట్టి నమస్కరించి ముద్దు పెట్టుకుని పెడతారు. కారణం ఏంటంటే అది మంత్రశాస్త్ర నియమం అనమాట. అంతేగాని ఏమీ లేకుండా టిక్ టిక్ అని వెళ్ళి కూర్చుంటే అది బలి కోరుతుంది అనమాట. అందుకని కిరీటానికి, సింహాసనానికి, వీటన్నిటికీ కూడా యథాశక్తి నవరత్నాలతో పుష్పాలతో పూజ చేసి వాటికి కూడా నివేదన చేశారు, కొబ్బరికాయలు కొట్టారు. ఆ తర్వాత వశిష్ఠుడు ఆ కిరీటం పట్టుకొచ్చి రాఘవుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. ఏమన్నాడు తర్వాత, ఈ కిరీటం పెట్టే ముందు నాయనా శత్రుఘ్న తెల్లని గొడుగు నెత్తి మీద పెట్టు, సుగ్రీవ వింజామర తెల్లని వింజామర విసురు అన్నట్ట. ఆ తర్వాత రాఘవుడికి ఎదురుగుండా నిలబడి దీనికి నమస్కారం చేయమన్నాడు. ఏమని, రామచంద్ర ప్రభు, ఈ కిరీటం బ్రహ్మచేత నిర్మింపబడింది, దీన్ని మేము పూజించాం, నీవు భక్తితో దానికి నమస్కారం చెయ్యి, వినయంగా నమస్కరించు, అప్పుడు ఆ కిరీటం నేను నీ శిరస్సు మీద పెడతాను, నమస్కారం చేయకుండా కిరీటం నీ నెత్తి మీద మేము పెట్టకూడదన్నాడు. ఎంత అందంగా రాశారండి ఈ శ్లోకాలను తెలుగులో. ఉత్తర రామాయణం కంకంటి పాపరాజు గారు, చెప్పాను కదా దాదాపు 350 సంవత్సరాల క్రితం మహాత్ముడైన ఆయన ఉత్తర రామాయణంలో ఈ పట్టాభిషేక ఘట్టాన్ని అపూర్వంగా వర్ణించేశారు. తిక్కన గారి నిర్వచన ఉత్తర రామాయణం, కంకంటి పాపరాజు గారి ఉత్తర రామాయణం, మన అదృష్టం తెలుగు వాళ్ళ సొమ్ము.
సంస్కృతాన్ని జీర్ణించుకుని సంస్కృత గ్రంథాలని మించి రాశారు వాళ్ళు. ఏం లాభం, మనం ఎవరం వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. యుగ యుగాలుగా గడిచిపోతున్న తరగనంత సంపద వాళ్ళు ఇచ్చారనమాట. అందులో కంకంటి వారు రాశారు, నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యాన్ వయోద్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలిల్చిరీభూమి సంస్తవనీయం బగు ఈ కిరీటము శిరోధార్యంబు నీకీయడం భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా. రామచంద్ర ప్రభు ఇది నవరత్నములు తాపడం చేయబడి ఆ నవరత్నాలతో ధగధగా వెలిగిపోతున్నటువంటి అపూర్వమైన కిరీటం, కాంతివంతం. మీ పవిత్ర వంశస్థులంతా ఈ కిరీటాన్ని పూజించి శిరస్సు మీద పెట్టుకుని ఈ భూమండలాన్ని పరిపాలించారు. ఇప్పుడు నువ్వు కూడా ఈ కిరీటాన్ని శిరస్సు మీద ధరించు. శిరోధార్యము అంటే శిరస్సు మీద ధరించి తేరాలి, ధరించు. కేవలం ధరించడం కాదు, ఈ కిరీటం నెత్తి మీద పెట్టడం అంటే అలంకారం కాదు నాయన, భువి పాలింపు ప్రజానురంజకముగా. ఈ క్షణం నుంచి నీ నెత్తి మీద గొప్ప బాధ్యత, ఈ భూమండలాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తానని నువ్వు చెప్పినట్టే ఆ మాటను నిలబెట్టుకుంటూ ప్రజలకి ఎప్పుడూ ఏ కష్టం రాకుండా చూసుకో. ఈ భూమండలంలో ప్రతి ప్రజ నీ సంతానమే, వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సుమా, సంతోషంగా నువ్వుండు, ప్రజల్ని పరిపాలించు రాఘవా అని పలికి రాముడి చేత నమస్కారం చేయించాడు ఆ కిరీటాన్ని. తర్వాత రెండు చేతులతో పట్టుకుని అంతటి మహానుభావుడు వశిష్ఠుడు శిరస్సు మీద పెట్టగానే పౌరులు పైనుంచి పూలవర్షం కురిపించారట, భవనం పైనుంచి మేడల మీద నుంచి. కన్యాముడులు పేలాలు కురిపించారు, అక్షతలు దల్లారు, జై శ్రీరామ అని పెద్ద పెట్టుని అందరూ కూడా అరిచారు రాముడికి జయం కలుగ్గా కానని. ఎంత ఉత్సాహం కలిగింది ఆ పౌరులందరికీ. వాళ్ళ మనకే ఇప్పుడు చదువుతూ ఉంటేనే చెబుతూ ఉంటేనే ఎంత ఉత్సాహం కలుగుతుంది. రామచంద్రుడు మన కళ్ళ ఎదురుగుండా పట్టాభిషిక్తుడై మనల్ని పరిపాలిస్తున్న ఊహ ఇది చదివినప్పుడల్లా నాకే వచ్చేది. ఇంకా నిజంగా రాముడిని కళ్ళారా చూసి ఆ పట్టాభిషేక కాలంలో ఆయన మీద పేలాలు తల్లుతున్నవాడు, లాజలు తల్లుతున్నవారు, రామచంద్రుడికి జయమని పలుకుతున్నవాడు ఎంత అదృష్టవంతులు అనమాట. మనం కూడా ఉండే ఉంటాం కానీ ఎప్పుడో చిన్న పొరపాటు చేసి ఉంటాం, అందుకే మళ్ళీ రా పుట్టాం. అనుమాన పీనుగులం కదా మానవులం. అందువల్ల అందరూ మానవులంతా ఏదో ఒక యుగంలో పుడుతూనే ఉంటారు, కానీ వారి వారి అదృష్టాలను బట్టి ఉత్తమ స్థితులకు వెడతారు, కొందరు అధస్థితులకు వెళ్ళిపోతారు. రామచంద్రుడి ఈ పట్టాభిషేక సమయంలో మహానుభావుడు విభీషణుడు తెల్లని వ్యజనం పుచ్చుకుని అలా విసిరాడు, వింజామర విసిరాడు. వింజామరలు తెల్లని అయితే మరీ మంచివి, విసిరికర్రల్లా ఉంటాయవి, వాటిని విసురుతారు. అసలు చామరం అనే పేరుతో ఉండేటటువంటి వీటిని ఏమంటారో తెలుసా, ఇప్పటికి కూడా చైనా బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయింది మన దురదృష్టవశాత్తు మన మానసరోవరం. మానసరోవరం ఒకప్పుడు మంది చైనా వాళ్ళు ఆక్రమించేశారు హిమాలయ పర్వతాల్లో. అక్కడ యాక్స్ అనే పేరుతో ఒక జంతువు ఉంది, దాన్ని సంస్కృతంలో చమరీ మృగము అంటాం, ఇంగ్లీష్లో వైఏఎక్స్ యాక్స్ అంటారు, జడల బర్రి. దాని ఒంటి మీద ఉన్న వెంట్రుకల్ని కత్తిరిస్తారు. ఆ వెంట్రుకలు అన్నమాట మనం దేవుడికి వీసే చామరం అంటే, చాలా ఉత్తమం ఆ జాతి జంతువులంటే. ఆ వెంట్రుకల్ని ఏ వెండిలోనో లేకపోతే బంగారంలోనో ఏమీ లేకపోతే ఇత్తడిదంలో ధాతువులో బిగించి స్వామివారికి అలా విసురుతూ ఉంటారు. అది విసిరితే శుభాలు కలుగుతాయి. అసలు ఈ చమరీ మృగం వెంట్రుకలు ఇంట్లో ఉంటే సంపదలు వస్తాయని ఎప్పుడో మహానుభావుడు ధర్మశాస్త్రంలో యమధర్మరాజు గారు యమస్మృతిలో చెప్పాడు. ఐశ్వర్యం రావాలంటే, దారిద్ర్యం తొలగాలంటే, దేవాలయాలలో దేవతాశక్తి పెరగాలంటే చమరీ మృగం వెంట్రుకలు ఉండాలి అని. అందుకని చామరం వీస్తూ ఉంటాం మనం. అటువంటి చామరములతోటి రాక్షసేంద్రుడు విభీషణుడు రామచంద్ర ప్రభువుకి భక్తితో అలా విసిరాడు. మాలాం జ్వలంతీం వపుష కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుః వాసవేన ప్రచోదితః. ఇంద్రుడికి రామపట్టాభిషేకం జరుగుతున్న విషయం తెలుసు, కానీ కొన్ని కారణాల చేత ఆయన రాలేదు. రాముడి పట్టాభిషేకానికి ఇంద్రుడు వస్తే రాముడు ఉండవలసిన కాలం కంటే ఎక్కువ కాలం ఉండాలిట. రాముడు కేవలం 11,000 సంవత్సరాలే రాజ్యపాలన చేయాలో ఒక నిర్ణయం. ఇప్పుడు ఇంద్రుడు స్వయంగా వచ్చి కనుక ఆయనకి ఏదైనా కానుక ఇస్తే రాముడు ఇంకో 11,000 సంవత్సరాలు ఉండాలి. అలా ఉంటే తర్వాత అవతారాలకు ఇబ్బంది వస్తుంది.
అందుకని ధర్మం కోసమని ఇంద్రుడు ఏం చేశాడు, రాముడు అంతటి వాడికి పట్టాభిషేకం జరుగుతోంది, అక్కడ ఉన్నదేమో నారాయణుడు మా అందరికి ఉపకారం చేశాడు, ఆయనే లేకపోతే ఈ రావణాసురుడి పరిపాలనలో మేము ఏమైపోయాం, నా సింహాసనాన్ని అతలాకుతలం చేసిన దుర్మార్గుడు వాడు, అటువంటి రావణుణ్ణి చంపి లోకోపకారం చేసిన రాముడి పట్టాభిషేకం చూద్దామా అనిపిస్తోంది, వెడితే రాముడి అవతారం ఇంకా కొంతకాలం కొనసాగింపబడాలి ఎలా అని ఆలోచించి, పోన్లే వెళ్ళకపోయినా కానుకలు పంపచ్చు, మనం కొన్ని చోట్ల వెళ్ళలేకపోయినా ఉపన్యాసానికి రాలేకపోయినా ప్రజెంటేషన్ పంపించవచ్చు పర్వాలేదు, అది మన ప్రజెంటేషన్ కింద లెక్క. అందుకని ఈయన వెంటనే ఏం చేశాడు, వాయుదేవుణ్ణి పిలిచాడు, వాయుదేవ ఒక అద్భుతమైన నగ నీకు ఇస్తున్నాను, ఈ నగని పట్టుకెళ్ళి రాముడికి నా పేరు చెప్పి కానుకయ్యి, మళ్ళీ నీదనకు. కొంతమంది అలా చేస్తారు, పద్మాకర్ గారు పలానా పెళ్లికి ఏదో 1,000 రూపాయలు పంపాడు అనుకోండి, నేనే ఇచ్చేశానని చెప్పేస్తాడు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో, సహజంగా ఎక్కడైనా ఉంటారు. అదృష్టవశాత్తు నా ఉపన్యాసం నీ ఉపన్యాసం అనడానికి అవకాశం లేకుండా నా బుట్ట ఒకటి కనబడుతుంది కాబట్టి, కానీ నా వాయిస్ మీరు గుర్తుపడుతున్నారు, కానీ లేకపోతే ఈ జగత్తంతా జగజ్జంత్రీలు అని ఉంటారు అన్నమాట, వాళ్ళు ఏం చేస్తారంటే వీడు ఉపన్యాసం బదులు వాడే ఉపన్యాసం పెడతాడు ఈ తలకాయ తీసేసి. కాకపోతే లోకంలో ఏంటంటే కంఠాలు కొన్ని అలా ఫెమిలియర్ అయిపోయాయి, అందుకే నా పేరు మీదుగా నువ్వు చదివించు అన్నాడు. శతపుష్కరాం మాలాం కాంచనీం, 100 పుష్కరమణులు కలిగిన అద్భుతమైన మణులు చాలా బాగుంటాయి, పుష్కరమణులు పుష్యరాగమణులు అంటే, ఆ మణులు 100 తాపడం చెయ్యబడిన బంగారపు గొలుసు, అంటే గొలుసు మధ్యలో 100 పుష్కరమణులు ఉన్నాయన్నమాట, అటువంటి కాంచనమాలని రాముడి మెడలో వెయ్యమని వాయువుకి ఇచ్చాడు. వాయుదేవుడు ఆకాశ మార్గంలో పట్టుకొచ్చాడు, ఒక రూపధారణ చేసి రాముడికి ఎదురుగుండా వచ్చి సర్వరత్నములతో 100 పుష్కరమణులతో అనేక రకాల కాంతులతో వెలిగిపోతున్న ఈ ముత్యాలహారాన్ని శుక్రుడిచ్చాడు, ఇంద్రుడు నీ పట్టాభిషేకంలో కానుకగా ఇచ్చాడని ఇంద్రుడి పేరు చెప్పి మెడలో వేశాడు. ఈ విధంగా ఇంద్రప్రచోదితమైన వాయుడు ఇంద్రుడిచ్చినటువంటి ఆ దండని రాముడి మెడలో వేశాడు. రాముడు సంతోషించి ఇంద్రుడికి ఎక్కడి నుంచే దేవనలు ఇచ్చాడు. ఇక మహానుభావులంతా రాముడికి రకరకాల కానుకలు ఇచ్చారు, గంధర్వులు ఇచ్చారు, దేవతలు ఇచ్చారు, అష్టదిక్పాలకులు ఇచ్చారు, తక్కిన వాళ్ళంతా కూడా అదృశ్య రూపంలో కొందరు, దృశ్య రూపంలో కొందరు, ప్రజలు కూడా యథాశక్తిగా కానుకలు ఇచ్చారు. ఇవన్నీ రాముడికి ఏముంది, పరమాత్మడికి ఇచ్చేవన్నీ ప్రజోపకారం కోసమే. ఇంకా దాంతో గంధర్వులకి అందరిలాగా మనం కానుకలు ఇవ్వడం ఏమిటి, మనం పాటలు పాడదాం, గంధర్వులకి గానం ఎక్కువ, అందుకని ప్రజగురు దేవగంధర్వాహ దేవగంధర్వులు అక్కడికి వచ్చారు, అందంగా పాడేశారట, అత్యద్భుతమైన గానం చేశారు. రాముడి పాటలన్నీ కూడా రాముడంతగా పూర్వం చేసిన లీలలైతేనేం, వాళ్ళకి రాముడి యొక్క రూపం ఎలా కనపడిందో అవన్నీ కూడా అనమాట. రాముడి రూపం కంటి ముందు కనబడుతూ ఉంటే ఎవడైనా కవి అయిపోతాడండి. రాముణ్ణి, సుగుణాభిరాముణ్ణి, లోకాభిరాముణ్ణి పదే పదే తలుచుకుని పాటలు పాడారు ఆయన కీర్తనలు అన్నమాట. ఎన్నాళ్ళైంది మా అదృష్టం, రాముడు మళ్ళీ ఎన్నాళ్ళకి మా కళ్ళ విందు చేశాడు, ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు అని. మహాత్ములు పండితులు పాడారు, పామరులు కూడా బయట పాడారు. ఇక్కడ రాముడి పట్టాభిషేకంలో విశేషం ఏంటంటే ఎవరి కవిత్వం వారిది, అందరూ ఒకే రకంగా చేయలేరు కదా. గంధర్వులు లాంటి వాళ్ళు అంటే మంచి సంస్కృత పాండిత్యంతో పాడారు. పాపం కోయివాళ్ళు గుహుడితో కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారుగా, అసలు వాళ్ళ పాట చాలా గొప్పదని చెప్పారండో ఎందులో, పరాశర సంహితలో. సంస్కృత పండితుల పాండిత్యమేమో పండితులకు అర్థమైంది, ఈ బయట సామాన్య జనులు పాడుకునే పాటలు మాత్రం మా రామన్న వచ్చాడో అని వాళ్ళు పాడుతూ ఉంటే జనాలందరూ ఆనందంతో బయట చిందులు వేశారట. అంటే ఫోక్ లిటరేచర్ అప్పుడు కూడా ఉందన్నమాట, అప్పుడు కూడా జానపద సాహిత్యం ఎప్పుడూ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది రాయాలంటే సముద్రాలు లాంటి వాళ్ళే రాయాలి. నవకుశిలో రామన్న రాముడు ఏదో అందాల రాముడు అనే ఒక గొప్ప పాట రాశాడు, ఆ రామన్న రాముడు అనే శబ్దం అనగానే అందాల రాముడు వచ్చాడురా, హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా అనే పాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందండి అది. అంతే సీతామాత సమేతంగా రామచంద్ర ప్రభు ఏం చేశాడు అన్నదానికంటే ఇదిగో సీతతోటి రామన్న రాముడు వచ్చాడు అంటే ఆ అందమే వేరు. ఇలా ఎవరి దారిన వాళ్ళు అద్భుతమైన గానాలు చేశారు. నన్రుతుశ్చ అప్సరోగణాహ, అప్సర స్త్రీలు హేమ, నళిని, ఉదార గుణాఢ్య, రంభ, ఊర్వశి, తిలోత్తమ, హరిణి వీరంతా భూలోకానికి దిగొచ్చి రాముడి సభాభవనంలో అపూర్వమైన నృత్యం చేశారు. అప్సరోగణాహ నృతుః, అప్సరసలంతా వచ్చి నృత్యం చేశారు. అభిషేకే తదార్హస్య తదా రామస్య ధీమతః,
పరమబుద్ధిమంతుడు జ్ఞాని పరమాత్మస్వరూపుడైన రాముడి పట్టాభిషేక సమయంలో అన్ని అపూర్వ ఘట్టాలి. ఇంకా వీళ్ళంతా ఇలా ఉన్నారు, భూదేవికి సంతోషం కలిగింది. రెండు కారణాలు, విష్ణువుగా ఉన్నప్పుడు భూదేవి ఆయనకి భార్య, వరాహావతారంలో కోరలతో ఎత్తాడు, ఇప్పుడు రాముడిగా మానవుడిగా పుట్టినప్పుడో అత్తగారు అయ్యింది సీతాదేవి భూమిలోంచి రావటం వల్ల. ఎంత అదృష్టం, భార్య అత్తగారు అవడం అంటే, అత్తగారు భార్య అవడం అంటే అది ఆయనకి. మామగారికి మామ ఎవరైనా అయ్యారు అంటే అది విష్ణువు సముద్రుడు అన్నారు. అందుకే విష్ణువుకి మామ మామ అని పేరు ఆంధ్రనామ సంగ్రహంలో. ఎందుకని, శ్రీ మహావిష్ణువు పాదాల నుండి గంగ పుట్టింది, ఈ గంగ వెళ్ళి సముద్రంలో కలవడం వల్ల గంగ సముద్రుడికి భార్య అయ్యింది, అప్పుడు విష్ణువుకి సముద్రుడు ఏమయ్యాడు, అల్లుడయ్యాడు. మళ్ళీ ఈ సముద్రుడికి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది, ఈ లక్ష్మీదేవిని విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశారు, కాబట్టి ఇప్పుడు సముద్రుడు మళ్ళీ ఈయనకి మామగారు అయ్యాడు. అందుకని మామ మామ అంటారనమాట. పరమాత్ముడు అన్నీ తానే గనక, ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే భార్య, ఆయనే భర్త, సమస్తం తానే అయ్యాడు. ఇప్పుడు రామచంద్ర ప్రభు నాకు అల్లుడు, సీతామాత నా కూతురు, ఈ సమయంలో నేను కూడా ఏదైనా కానుక ఇవ్వాలి అనుకున్నది భూదేవి. ఆవిడ ఏం చేసిందట, భూమిహి సస్యవతి చైవ. భూదేవి వెంటనే సస్యవతి అయ్యింది. భూమండలంలో ఎక్కడ నాగలితో ఎవరూ దున్నలేదు, ఆ దున్నిన తర్వాత నీళ్లు పెట్టలేదు, విత్తనములు వెయ్యలేదు, ఎక్కడా ఎవరూ అందులో కలుపు తీయలేదు, పురుగుల మందులు వెయ్యలేదు, కొయ్యలేదు. అయినా సరే భూమండలంలో వరుసగా నవధాన్యాలు పండేశాయి, గోధుమలు పండాయి, పెసలు పండాయి, మినుములు పండాయి, వరి పండింది, అన్ని ధాన్యాలు తెగ పండేశాయి. అక్కడతో ఆగలేదట, ఎన్ని రకాల మానవులకి కావలసిన కూరగాయలు ఉంటాయో కూరగాయలు ఇచ్చేసింది. సస్యశ్యామలం అయిపోయింది భూదేవి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.